స్వేరో సంస్థ వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా రామయ్యంపేటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఏబీవీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం పట్ల దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏబీవీపీ నాయకులపై చర్య తీసుకోవాలని స్థానిక ఎస్ఐ రాజేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు శాంతికుమార్, పాదూరి రాజు, మల్యాల కిషన్, మల్లేశం, బైరం కుమార్, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ప్రజా సంఘాల పక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ ని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా బండి సంజయ్ గారు మేము దళితులమైన మేము అట్టడుగు అనగారిన వర్గాల మా విద్యార్థులు మా పిల్లలు ఎదగడం నీకు ఇష్టం లేకనే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఆకాశం అద్దుగా చేసే క్రమంలో అట్టడుగు వర్గాలు అభివృద్ధి కావడం నీకు ఇష్టం లేకనే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను శాఖ నుంచి తప్పేయాలని కుట్రలు చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నావు. కబర్దార్ జరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకులాల కార్యదర్శి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రామాయపేటలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మతాల పేరుతో కులాల పేరుతో కుట్రలు చేసే మూర్ఖుల్లారా జాగ్రత్త ఉండండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆయన ఒక ఐజీ అడిషనల్ డీజీపీ గారు గురుకులాల కార్యదర్శి గారు ఆయనే ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా కేవలం పిల్లలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలను పేద పిల్లలను ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుంటే ఓర్వలేని మూర్ఖ సమాజం ఆయన మీద మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది మేము దళిత ప్రజా సంఘాల తరఫున